నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని, యువతలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపడుతున్నారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు చంద్రబాబు. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని, యువతలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తామంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. యువతలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామన్నారు. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామంటూ కూడా ఆయన తెలియజేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటరీ లో ఐటీకి సంబంధించినటువంటి న్యూ పాలసీ చేస్తుందో దాని మీద సమీక్ష చేయడం జరిగింది. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, యువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్, నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలకు ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఈ అమరావతిని దీనికి సంబంధించినటువంటి భవనం నిర్మించడం ద్వారా ఇక్కడ ఐటీ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలా, తర్వాత యువతకు భవిష్యత్తు నింపాలా, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీని ఆధారపడింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. గతంలో తాను సీఎం గా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఐటీ సమ్మిట్ చేసినందుకు హైటెక్ సిటీ నిర్మించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపించుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడటం జరిగింది. నూతన ఐటీ పాలసీని ముందుకు తీసుకురావడం ద్వారా 1 లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2023 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చంద్రబాబు ఆదేశించారు. కో వర్కింగ్ ప్లేస్, కార్యాలయాల సముదాయాల నిర్మాణానికి అవసరమైనటువంటి భూములను సబ్సిడీపై లీజుకి ఇవ్వడము, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతి ఇవ్వడము, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టార్గెట్ కింద తీసుకురావడం వంటి అంశాల మీద ఆయన చంద్రబాబు దిశానిర్దేశం అధికారులకు చేయడం జరిగింది. తాత పాలసీలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ నూతన పాలసీ మీద ఈ నారా లోకేష్ కూడా తన అభిప్రాయం వెంటనే జరిగింది. రాష్ట్రంలో ఇన్ఫోసిస్, రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్, ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసమని చెప్పి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుసంధానంగా ఉన్నటువంటి అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోన్ల ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర కల్లా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లను కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ 5 జోనల్ హబ్లకు దేశంలోనే 25 ఐటీ ఐఐటీలను అనుసంధానం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి నెల నూతన ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ వర్కర్తో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు కలిగిన ప్రదేశాలు గుర్తించాలని చెప్పేసి ఆయన సూచన చేశారు. గ్రామవారి సచివాలయ ఉద్యోగులతో రాష్ట్రంలో ఎంతో మంది వర్క్ ఫ్రం హోమ్ కింద పనిచేస్తున్నారో ముగింపు చేయాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటుపై భద్రత వస్తుంది అని చెప్పి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. వర్క్ స్టేషన్లకు వచ్చి పనిచేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్ అప్గ్రేడ్ చేయాలా అని చెప్పేసి ఆయన సూచించారు. గ్రామాల్లో నాలెడ్జ్ ఉన్నటువంటి యువత ముందుగా ఉన్నారని, కానీ సరైన స్కిల్ లేకపోవడంతో రాణించలేకపోతున్నారని చెప్పేసి అభిప్రాయం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.
వారి విషయంలో వారికి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్లాలా అని చెప్పి ప్రశ్నించారు. ఈ డెవలపర్ల కేటగిరీల మీద కూడా ఆయన రాయితీలు ఇవ్వాలా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు రాయితీలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విధించింది. కోవర్కింగ్ స్పేస్లు, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లు, ఐటీ క్యాంపస్లకు వాటి సీట్ల సామర్థ్యము, తర్వాత కార్యాలయాల సముదాయ విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కోవర్కింగ్ స్పేస్ కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్థ్యం కానీ 10,000 చదరపడుగుల కార్యాలయ సముదాయం కానీ ఉండాలి. అలాగే నైబర్హుడ్ వర్కింగ్ స్టేషన్లకు 10 సీట్ల సామర్థ్యం కానీ 1000 చదరపడుగుల ఆఫీస్ స్పేస్ తప్పనిసరి. ఐటీఐ క్యాంపస్ కు వచ్చేటువంటి వచ్చేసరికి 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 30 కోట్ల టర్న్ ఓవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు కానీ ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఈ తుది ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.